ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పంక్వేషన్ మార్క్స్ టాపిక్లో భాగంగా ఈరోజు మరికొన్ని పంక్్యువేషన్ మార్క్స్ కోసం డిస్కస్ చేద్దాం అందులో ఫస్ట్ది సెమీ కాలన్ సెమీ కాలన్ అంటే పైన డాట్ ఉండి కిందన కామా ఉంటుందండి పైన డాట్ కిందన కామా అది దీన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తున్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఇట్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ టు ఇండిపెండెంట్ క్లాజెస్ దట్ ఆర్ రిలేటెడ్ అంటే రెండు ఇండిపెండెంట్ క్లాజులు వోదాన కోట్ రిలేటెడ్గా ఉండాలి ఉంటేనే వాటి మధ్య సెమీకాలన్ ఉపయోగించాలి సూపర్ చూద్దామం అండి ఇండిపెండెంట్ క్లాజెస్ అంటే అవి వేటి మీద ఆధారపడి ఇండివిజువల్గా ఆ మీనింగ్ ఇస్తాయి వాటిని ఇండిపెండెంట్ క్లాజెస్ అంటాం అదే పూర్తి సంపూర్ణంగా కంప్లీట్గా మీనింగ్ ఇవ్వకపోతే డిపెండెంట్ క్లాజ్ అంటాం ఇండిపెండెంట్ క్లాజ్ అంటే సం కంప్లీట్గా మీనింగ్ ఇస్తే అంటే సంపూర్ణ అర్థాన్ని ఇస్తే దానిని ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం ఓకేనా మై షర్ట్ ఈజ్ గ్రీన్ మా షర్టు గ్రీన్ కలర్లో ఉంది మై బ్రదర్ షర్ట్ ఈజ్ బ్లూ నా మా బ్రదర్ షర్ట్ బ్లూ కలర్లో ఉంది సో ఇది ఇండిపెండెంట్ క్లాజ్ ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఇది పూర్తిగా అర్థం వస్తుంది ఇది ఒక పూర్తిగా అర్థం వస్తుంది ఓకేనా ఇలాంటి రెండు ఇండిపెండెంట్ క్లాజ్ ఇచ్చినప్పుడు రెండు కూడా ఒకదాని గురించి మాట్లాడే నా షర్ట్ గ్రీన్ కలర్లో ఉంది మా బ్రదర్ సర్ట్ బ్లూ కలర్లో ఉంది కాబట్టి ఒకదాని కూడా రిలేటెడ్గా ఉండాలి రెండు సెంటెన్స్ కూడా అలాంటప్పుడు ఇక్కడ ఫుల్ స్టాప్ తీసి ఏడు పెట్టచ్చు ఇక్కడ మనము సెమీ కాలను పెట్టచ్చు పైన డాట్ కిందన కామా ఓకేనా సెమీకాన్ పెట్టి విధంగా రెండు రిలేటెడ్గా ఉన్నటువంటి ఇండిపెండెంట్ క్లాజెస్ని కలపచ్చు అలాగే మోహన్ లైక్స్ టీ గీత లైక్స్ కాఫీ అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఏటే ఇష్టపడుతున్నారని దాని గురించి డిస్కస్ చేస్తున్నారు రెండు ఒకదాని ఒకటి రిలేషనే ఓకేనా ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఇదొక ఇండిపెండెంట్ క్లాజ్ అలాంటప్పుడు చేయాలంటే పైన డాట్ కిందన కామ ఇది ఏంటి సెమ్ కాలన్ ఈ రెండింటినీ సెమీ కాలన్తో కలపచ్చు అనమాట రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ని రిలేటెడ్గా ఉండేటిల్లి అలాగే ఐ హ్యావ్ మై ఓన్ బెడ్ దట్ క్యాట్ స్లీప్స్ ఆన్ ద పిల్లో సో బెడ్ గురించి మాట్లాడుతున్నాడు అలాగే కేటమో పిల్లమో పడుకుందని సో మొత్తం అయితే రెండు రిలేటెడ్గా ఉన్న సెంటెన్స్లే సో రెండు ఇండిపెండెంట్ క్లాజులు అవ్వాలి ఐ హ్యావ్ మై ఓన్ బట్ ఇదొక ఇండిపెండెంట్ క్లాస్ ఇది ఇదొక పూర్తి మీనింగ్ ఇస్తుంది దీనికి వేరే సపోర్టింగ్ అవసరం లేదు ఇదొక ఇండిపెండెంట్ క్లాస్ ఇది వేరే మీనింగ్ ఇస్తుంది కంప్లీట్గా మీనింగ్ ఇస్తుంది ఈ రెండింటిని రిలేటెడ్గా ఉండాలి అదన రిలేటెడ్ రిలేటెడ్గా ఉండవు కాబట్టి ఈ రెండింటిని సెమీ కాల్ అంతా కలపచ్చు డాట్ కామా అలాగే ఈ వర్క్డ్ హార్డ్ నువ్వు బాగా కష్టపడ్డావు యూ విల్ సెటెన్లీ పాస్ ది ఎగ్జామ్ ఖచ్చితంగా ఎగ్జామ్ పాస్ అవుతావు నువ్వు ఖచ్చితంగా ఎగ్జామ్ పాస్ అవుతుంది ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఒకటి కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది ఇంకే సెంటెన్స్ పక్కన యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా ఈ వర్క్డ్ హార్డ్ నువ్వు బాగా కష్టపడ్డావు ఇది కూడా కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది పక్కన ఎటువంటి సెంటెన్స్ ఉన్నా లేకపోయినా కాబట్టి ఇదొక ఇండిపెండెంట్ క్లాస్ ఇలాగ రెండు ఇండిపెండెంట్ క్లాజుల్ని మనము సెమీ కాలంతో కలపచ్చు పులి స్టాప్ తీసి ఓకేనా డాటు కిందన కామా పెట్టాలి గిరి లైక్ స్వీట్స్ మోహన్ వెంట టూ మార్కెట్ ఇక్కడ చూడండి గిరి లైక్ స్వీట్స్ అంటే గిరి స్వీట్స్ అంటే ఇష్టం మోహన్ వెంట టూ మార్కెట్ మోహను మార్కెట్కి వెళ్ళాడు ఈ రెండింటికి సంబంధం లేదు అక్కడ గిరి ఏమి ఇష్టపడుతున్నాడో మోహన్ ఏమి ఇష్టపడుతున్నాడో ఇక్కడ చెప్తే రెండు వాళ్ళ ఇష్టాల గురించి మాట్లాడుతున్నట్టు అనుకోవడానికి రిలేటెడ్గా కానీ ఇక్కడేటి మోహన్ ఇష్టం గురించి మాట్లాడలేదు ఇక్కడ మోహన్ వెంట టూ మార్కెట్ గిరి లైక్ స్వీట్స్ రెండింటికి సంబంధం లేదు రిలేటెడ్ లేదు కాబట్టి ఇలాంటి వాటిని సమీకాలంతో కలిపితే తప్పు ఓకేనా కలపడానికి లేదనమాట నెక్స్ట్ అండ్ సెకండ్ యూసేజ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇన్స్టెడ్ ఆఫ్ కామా అండ్ కోఆర్నట్ కంజక్షన్ అంటే రెండు ఇండిపెండెంట్ క్లాజులను మనము ఆల్రెడీ నేర్చుకున్నాం కామా యూసేజ్లో చెప్పాం రెండు ఇండిపెండెంట్ క్లాజులని కోర్నెడ్ కంజంక్షన్తో మధ్యలో రాసినప్పుడు ఆ కోఆర్డనట్ కంజక్షన్కు ముందు కామా పెడతాం చెప్పాం అంతేనా అయితే ఇప్పుడు ఈ కామాకి ఈ కోర్నెడ్ కంజంక్షన్ తీసేసి అన్నింటిలో బదులుగా సెమీకోన్లు పెట్టచ్చు ఓకేనా కామా కోర్నడు కంజక్షన్ పెట్టినా ఒకటే ఈ రెండు తీసి సెమీ కోల్ని పెట్టినా ఒకటే ఇండిపెండెంట్ క్లాజులు రెండు ఉండాలి కామా కోర్నడు కంజక్షన్ ప్లేస్లో సెమీకాలన్ పెట్టచ్చు ఈ కోర్నడ్ కంజక్షన్స్ మనం ఏం చెప్పుకున్నాం ఫ్యాన్ బాయ్స్ ఫ్యాన్ బాయ్స్ అంటే ఫర్ అండ్ నార్ అలాగే బట్ ఆర్ ఎట్ సో ఇవి ఏవైనా కూడా రావచ్చు దాడి మనము కామా గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం ఇక్కడ చూడండి ఈ కామా కోర్నడు కంజెక్షన్ పనులు ఎటు రాసాం కూడా సెమీ కాలన్ మిగతా అంతా యాజ్గా రాసేవచ్చు చూద్దాం ఐ లైక్ కాఫీ బట్ మై మదర్ ప్రిఫర్స్ టీ నాకు కాఫీ అంటే ఇష్టం కానీ మై మదర్ టీని ప్రిఫర్ చేస్తున్నాను ఇప్పుడు ఇది కోఆర్డినేట్ కంజక్షను బట్ రాసా అంటే ఈ ముందున్న ఈ క్లాజ్కి తర్వాత కామా పెట్టాలి కామా రాసి ఇక్కడ కోఆర్డినేట్ కంజక్షను ఈ రెండింటి బదులుగా ఎటు రాయొచ్చు మనం సెమీకాలన్ రైచ్ రాయొచ్చు సెమీ కోలం ఐ లైక్ కాఫీ కామా ఈ కోఆర్డినేట్ కంజక్షన్ సిమ్ చేసి సెమీ పెట్టి మై మదర్ ప్రిఫర్స్ టీ ఓకేనా ఈ విధంగా మనకి ఆప్షన్స్లో కామా కోరినడ్ కంజక్షన్ ఇచ్చిన రైటే సెమీ కోల్ని ఇచ్చిన రైటే అంతేగాని ఇక్కడ సెమీ ఇచ్చి ఇక్కడ కోరిడ్ కంజక్షన్ కూడా కోరిన కంజక్షన్ ఇప్పుడు కూడా సెమీకాల్ రాదు ఏమి వస్తుంది కామా వస్తుంది గుర్తుపెట్టుకోండి కోరడ్ కంజక్షన్ ఉన్నాయంటే ఫ్యాన్ బాయ్స్ ఏవేమి ఉన్నాయంటే తప్పనిసరిగా ఇక్కడ కామా వస్తుంది కానీ సెమీ కార్ రాదు సెమీ క్వనర్లో వచ్చిందంటే కామా ఉండదు కోరిన కంజక్షన్ ఉండదు అయితే ఈ ఫ్యాన్ బాయ్స్ కోర్న కంజక్షన్స్ అనేది టైప్స్ ఆఫ్ కంజక్షన్స్లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది ఒకసారి మీరు నా యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో జాయిన్ విత్ కంజక్షన్స్ అని టాపిక్ ఉంటుంది అందులో చూస్తే మీకు అందులో క్లియర్గా టైప్స్ ఆఫ్ కం కంజక్షన్స్లో ఫ్యాన్ బాయ్స్ గురించి మీకు అక్కడ చెప్పడం జరిగింది ఓకేనా ఒకసారి ఇందుకే మంచిది మీకు డిస్క్రిప్షన్లో కానీ పైన ఉన్న ఐ కార్డ్స్లో కానీ ఎండ కార్డ్స్లో కానీ పెడతాను ఒకసారి ఈ కంజక్షన్ టైప్స్ ఆఫ్ కంజక్షన్స్ ఆ వీడియో చూడండి ఓకేనా ఐ స్టడీడ్ హార్డ్ సో ఐ పాస్డ్ ది ఎగ్జామ్ నేను బాగా కష్టపడి చదివాను సో పాస్ ఎగ్జామ్ ఎగ్జామ్ పాస్ అయ్యాను ఇక్కడ సో అనేది కోరడ్ కంజక్షన్ కామా ఉంది సో ఇలా రాసినారైతే దీని బదులుగా ఈ రెండింటికి బదులుగా పెట్టాలి మనం కూడా సెమీ కాలన్ పెట్టచ్చు ఐ స్టడీడ్ హార్డ్ ఈ రెండు రిమూవ్ చేసి సెమీ కాలను పెట్టి ఐ పాస్డ్ ది ఎగ్జామ్ ఓకేనా ఈ విధంగా సెమీకాన్ అనేది కామా అలాగే కోఆర్డినేట్ కంజెక్షన్ బదులుగా రాయొచ్చు ఆప్షన్స్లో ఈ విధంగానే ఉండాలి ఈ విధంగానే ఉండాలి ఇటు ఐ హ్యాడ్ టు వేస్ట్ ఏ డ్రాప్ ఆఫ్ గ్యాస్ ఫర్ ఇట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ దిస్ డేస్ ఇక్కడ ఫర్ అనేది ఫ్యాన్ బాయ్స్లో ఫర్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ కాదు కంజెక్షన్ కోఆర్డినేట్ కంజక్షన్ అంటే ఇక్కడ ఏంటంటే రీజన్ తెలియజేస్తుంది ఇక్కడ ప్రిపోజిషన్ కాదు కంజెక్షన్ రీజన్ తెలియజేసిన పార్ట్ని ఫర్తో కలపాలి ఇది కూడా మీకు అక్కడ కోరిన కన్జెక్షన్స్లో క్లియర్గా చెప్పడం జరిగింది ఒకసారి ఆ వీడియో మీకు తప్పనిసరిగా ఐ కార్డ్స్లో కానీ ఎండ కార్డ్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతాను చూడండి ఐ హ్యాడ్ టు వేస్ట్ ఏ డ్రాప్ ఆఫ్ గ్యాస్ ఫర్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ తీస్ డేస్ అంటే నేను గ్యాస్ని వేస్ట్ చేయడం నేను ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ఎక్స్పెన్సివ్తో కూడింది ఇప్పుడు ఏంటంటే ఫర్ని ఈ కామాని రిమూవ్ చేసేస్తే మనం ఏ రాయించాడు కదా సేవ్ ఏమి రాయించు కదా కామా అదే సారీ సెమీకొరని పెట్టచ్చు ఐ హేడ్ టు వేస్ట్ ఏ డ్రాప్ ఆఫ్ గ్యాస్ కాలన్ పెట్టి ఇట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ దిస్ డేస్ మరి కోర కంజాక్షన్ ఉండదు కామా కూడా ఉండదు ఓకేనా నెక్స్ట్ సి ప్రిపేర్ డిన్నర్ అండ్ ఐ బేక్డే క కేక్ ఆమె డిన్నర్ ప్రిపేర్ చేసింది నేను మరియు నేను కేక్ తయారు చేశాను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కామా అండ్ ఈ రెండు రిమూవ్ చేసేయాలి రిమూవ్ చేసే పెట్టారు అక్కడ సెమీ కాలన్ పెట్టి సరిపోద్ది సి ప్రిపేర్ డిన్నర్ ఐ బేక్డే కేక్ సో ఈ విధంగా మనము కామా కోఆర్డినేట్ అండ్ కంజక్షన్ బదులుగా సెమీకాల్ని వాడచ్చు నెక్స్ట్ ఫోర్త్ వీసేజ్ బిఫోర్ కంజంక్టివ్ అడ్వర్బ్స్ లేదా ట్రాన్స్ ట్రాన్సిషన్ వర్డ్స్ కంజంక్టివ్ అడ్వర్బ్స్ అన్న ట్రాన్సిషన్ వర్డ్స్ అన్న ఒకటి అవి ఏంటంటే ఎవర్ మోర్ ఎవర్ మోర్ ఓవర్ డేర్ ఫోర్ ఫర్ ఎగ్జాంపుల్ నెవర్త్లెస్ ఇన్ఫ్యాక్ట్ కాన్సిక్వెంట్లీ ఫైనల్లీ మీన్వైల్ హెండ్స్ ఇవన్నీ కూడా కంజంక్టివ్ అడ్వర్బ్స్ లేదా ట్రాన్సిషన్ వర్డ్స్ ఇవి వచ్చినప్పుడు ఏ విధంగా సెమీకాల్ ఉపయోగిస్తామో చూద్దాం ఐ డోంట్ లైక్ మీట్ ఇట్ ఐ ఈట్ సమ్ కెబాబ్ కెబాబ్స్ అంటే అవెవర్ అంటే అయినప్పటికీ అర్థం మీకు ఇంతకుముందు చెప్పాను ఎక్కడంటే కామా యూజ్ చేసినప్పుడు చెప్పండి కామా గురించి చెప్పినప్పుడు అంటే వీటి తర్వాత ఈ కంజక్టి అడ్వర్బ్స్ లేదా ట్రాన్సాక్షన్ వర్డ్స్ తర్వాత ఇప్పుడు కూడా కామా ఉపయోగించాలి చెప్పినప్పుడు కామా అని హౌ హవెవర్ ఐ ఈట్ అలాగే మోర్ అవర్ తర్వాత కామా పెట్టాలి దేర్ ఫోర్ తర్వాత కామా పెట్టాలి కానీ మనం అంత ముందు ఏం నేర్చుకున్నామంటే ఇక్కడ స్టాప్ పెట్టాం పెట్టాం స్టాప్ ఇవన్నీ పులి స్టాప్లు కానీ ఇక్కడ ఏం పెడతాం మనము పులి స్టాప్ అని పెట్టచ్చు సెమీకాలన్ పెట్టచ్చు ఒకవేళ ఇక్కడ పులి స్టాప్ ఓడితే ఈ ఫస్ట్ సెంటెన్స్ క్లోజ్ చేసేయాలి పులి స్టాప్తో కానీ సెమీకాలన్తో కానీ ఐ డోంట్ లైక్ మీట్ ఇక్కడ పులి స్టాప్ పెడితే ఇక్కడ హవ్ ఎవర్ తర్వాత కామెల్గా వస్తుంది కానీ ఇక్కడ పులి స్టాప్ ఉంటే ఇది క్యాపిటల్ లెటర్ ఇక్కడ సెమీకాలన్ ఉంటే ఇది స్మాల్ లెటర్ రాయండి హవ్ ఎవర్ ఐ ఈట్ సమ్ కెబాబ్స్ కబాబ్స్ అంటే కల్మీ కబాబ్స్ ఉంటాయి కదా కబాబ్స్ ఇక్కడ ఎవర్ తర్వాత తప్పసరి కామర్ రావాల్సిందే ఈ ట్రాన్సాక్షన్ వర్డ్స్ తర్వాత కానీ కంజక్టివ్ యాడ్వర్డ్స్ తర్వాత కానీ తప్పసరా కామా పెట్టాల్సిందే కానీ ఇక్కడ మనం నిజుకోవాల్సింది అంటే దీని ముందు పార్ట్ దీని ముందు పార్ట్లో సెమీ కోల్ని పెడితే ఇక్కడ స్మాల్ హెచ్ వస్తుంది అదే పుల్ స్టాప్ పెడితే బిగ్ హెచ్ వాడతాం సో ఇక్కడ పుల్ స్టాప్ని పెట్టచ్చు అని పెట్టచ్చు సీఈ్ డాన్సర్ మోర్ మోర్ ఓవర్ సీఈజ్ ఏ గుడ్ సింగర్ అంతే కాకుండా మోర్ అంటే అంతే కాకుండా ఉంటాం సీఈ డాన్సర్ అంతేకాకుండా సీఈ గుడ్ సింగర్ ఇక్కడ మోర్ అనేది ఇక్కడ ట్రాన్సెషన్ వర్డ్ లేదా కంజక్టివ్ యాడ్వర్బ్ సో వీటి తర్వాత ఇప్పుడు కామ తప్పనిసరి వాడాలి అయితే దీని ముందు పులి స్టాప్ని పెట్టచ్చు సెమికోలన్ పెట్టచ్చు కాబట్టి సెమీకాలను పెట్టినప్పుడు కూడా స్మాల్ ఎమ్ వస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి స్మాల్ ఎం అదే పులి స్టాప్ పెడితే బిగ్ ఎమ్ వాడాలి ఓన్లీ వీటికి మాత్రమే యూ హ్యావ్ వైలేటెడ్ ద రూల్స్ దే ఫోర్ యూ విల్ బీ పనిష్డ్ ఎక్కడ నువ్వు రూల్స్ని వైలేట్ చేసావు కాబట్టి దేర్ ఫోర్ అంటే అందువలన యూ విల్ బీ పనిష్డ్ నువ్వు తప్పనిసరి శిక్షించబడతావు సో దేర్ ఫోర్ తర్వాత అయినా మోర్ ఓవర్ తర్వాత హౌ ఓవర్ తర్వాత అయినా ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత అలాగే నెవర్థలస్ ఇన్ఫ్యాక్ట్ కాన్సిక్వెంట్లీ ఫైనల్లీ హ్యాండ్స్ మీనువలి వీటి తర్వాత ఇప్పుడు కూడా కామా యూజ్ చేయాలి కానీ దాని ముందున్న పాటలో ఇక్కడ పులి స్టాప్ను పెట్టచ్చు కదా లేదా సెమీ కాలన్ పెట్టచ్చు కాకపోతే ఇక్కడ టీ స్మాల్ లెటర్ రాయాలి ఇప్పుడు సెమీ పెడితే అదే పులి స్టాప్ పెడితే మొత్తం మీద బిగ్ లెటర్ రాయొచ్చు మొత్తం మీద ఏంటంటే ఈ కంజక్టివ్ అడ్వర్స్ ముందున్న చివరిన చివరిని స్టాప్ కానీ సెమీకాలన్ కానీ రాయొచ్చు రాసినా రైటే ఓకేనా నెక్స్ట్ ఫోర్త్ యూస్ ఇస్ ఏంటంటే టు కనెక్ట్ ఐటమ్స్ ఇన్ ఏ లిస్ట్ ఆఫ్ లిస్ట్ ఇఫ్ దేర్ ఆర్ ఆల్రెడీ కామాస్ ఇన్ ద సెంటెన్స్ అంటే ఒక లిస్ట్ ఉంటుంది ఐటమ్స్ కానీ అందులో ఆల్రెడీ కామా ఉంటుంది కామా ఉంటుంది అప్పుడు వాటిని మనము కనెక్ట్ చేయడం ఎలాగని చూద్దాం వీ హ్యావ్ లివ్డ్ ఇన్ వైజాగ్ కామా ఏపీ వీ హ్యావ్ లివ్డ్ ఇన్ వైజాగ్ కామా ఏపీ అంటే ఏపీలో వైజాగ్లో నివసించాం ఇంకెక్కడ నివసించారని చెప్పాడు హైదరాబాద్ కామా తెలంగాణ తెలంగాణలో ఉన్న హైదరాబాద్లో అండ్ బెంగళూరు కామా కర్ణాటక అంటే కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరులో నివసించాం అంటే ఇక్కడ వైజాగ్ ఏపీలో ఉందని హైదరాబాద్ తెలంగాణలో ఉందని బెంగళూరు కాకినాడలో కర్ణాటకలో ఉందని ఈ విధంగా వేరు వేరు ఇటు గురించి చెప్పినప్పుడు ఇక్కడ ఆల్రెడీ వైజాగ్ కామా ఏపీ ఉంది కాబట్టి దీని తర్వాత వెంటనే మనం ఏడానికి సెమీ కోలం వాడాలి అలాగే హైదరాబాద్ కామా తెలంగాణ ప్రత్యేకించి కామా పెట్టి రాసిన కానీ దీని తర్వాత వెంటనే సెమీ కోలం వాడాలి ఎందుకంటే ఎంత ఒకటే పార్ట్ ఎంత ఒకటే పార్ట్ అవి సపరేట్ చేయడానికి అండ్ బెంగళూరు కర్ణాటక ఇక్కడ మరేం రాదు ఎండకు ముందు మాత్రం ఇక్కడ సెమీకాన్ పెట్టాలి అండ్ కామాపేట తప్పు ఎందుకంటే ఏకంగా ఒక పాటు అది రెండు కలిపి ఒక పాటు అందులో ఒక కామ ఉంది కాబట్టి తర్వాత అంటనే సెమీకాన్లు పెట్టాలి అంతా కూడా ఒక అని అర్థం సెపరేట్ చేయడానికి అలాగే హైదరాబాద్ తెలంగాణ కామాపేట్ రాసాం కామాపేట్ ఉంది కాబట్టి తర్వాత చివరిన సెమీకోణం రాయాలి అండ్ బెంగళూరు కామ కర్ణాటక అది మామూలుగా అయితే వీ హ్యావ్ లివ్డ్ ఇన్ వైజాగ్ కామ హైదరాబాద్ అండ్ బెంగళూరు వచ్చు కానీ ఇక్కడ అలగనలే కదా వైజాగ్ కామ ఏపీ హైదరాబాద్ కామా తెలంగాణ బెంగళూరు కామా కర్ణాటక సెపరేట్ సెపరేట్ సిప్పం కాబట్టి ఒక్కొక్క పూట తర్వాత సెమీ కాలనీ పెట్టాలి చివరిలో అలాగే పెట్టాలి చివరి మన వస్తుంది స్టాప్ అవర్ బర్త్డేస్ ఆర్ జూన్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ అంటే ఒక ఇంట్లో ఒక ముగ్గురు ఎవరో బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ముగ్గురు ఉంటే వాళ్ళ బర్త్డేస్ ముగ్గురు చెప్పినప్పుడు ఒకరిది జూన్ ఫోర్టీన్త్ కామా టూ థౌజండ్ కామా పెట్టి టూ థౌజండ్ అంటే ఇదంతా ఒకటే కాబట్టి ఇది అయిన వెంటనే సెమీ పెట్టాలి అలాగే మరొకరిది మార్చ్ థర్టీన్త్ టూ సిక్స్ ఇదంతా ఒకరిదే సెమికోన్ పెట్టాలి ఇక్కడ కామా పెట్టు అనుకోండి అంత కలిసిపోద్ది జూన్ పద్నాలుగు టూ థౌజండ్ మార్చ్ పదమూడు కామా రెండు వేల రెండు అదే టూ థౌజండ్ సిక్స్ కామా పెడితే ఇవన్నీ కలిసిపోతుంది ఎవరిది ఎవరిదీంది మనకి ఐడెంటిఫై చేయలేం అది ఇక్కడ కామాలు పెట్టు అనుకోండి అసలు ఏపీలో ఉన్నా హైదరాబాద్ ఉందా లేకపోతే తెలంగాణ వెళ్ళి కర్ణాటకలో ఉందా అంత కనిపి కలిసిపోతాయి నన్ను కామాలు పెడితే కాబట్టి అందుకనే ఇదంతా ఒకటే పాటు కాబట్టి ఇది ఒకరికి సంబంధించింది కాబట్టి కామా ఉంది కాబట్టి ఆల్రెడీ కామాలు ఉంటాయి అప్పుడు దీన్ని సెమీకాలంతో డివైడ్ చేయాలి అలాగే ఎక్కడ సేమ్ అంతే మార్చి పదమూడు రెండు వేల ఆరు సెమీకాలంతో డివైడ్ చేయాలి ఈ మధ్యలో కామా రావాలి తప్పనిసరిగా అండ్ ఏప్రిల్ ట్వంటీ కామా టూ థౌసండ్ టెన్ ఇదంతా ఒకటే చివరిన ఫుల్ స్టాప్ వస్తుంది ఈ ఎండకు ముందున్న రెండు పార్ట్లకి సెమీకాలంలో పెట్టాలి ఒకవేళ రెండు ఉన్నాయి ఇంకొకటి ఉంటే ఎక్స్ట్రాగా ఆ మూడింటికి సెమీ కాలంలో పెట్టాలి ఓకేనా నెక్స్ట్ మై ఫేవరెట్ టీచర్ సార్ మిస్టర్ శర్మ మై మ్యాథ్స్ టీచర్ అంటే మా ఫేవరెట్ టీచర్స్ ఎవరని చెప్తున్నాను చెప్పినప్పుడు ఒక్కొక్కరు గురించి చెప్తుంటే మిస్టర్ శర్మ మై మదర్ మై మ్యాథ్స్ టీచర్ మిస్టర్ శర్మ మై మ్యాథ్స్ టీచర్ ఎంత ఒకటే కామా పెట్టి ఎంత ఒకటే ఇది పార్ట్ అంత కాబట్టి ఇది వెంటనే సెమీకోల్ని పెట్టాలి అలాగే మిస్టర్ గీత మిస్సెస్ గీత మై సైన్స్ టీచర్ ఎంత ఒకటి కాబట్టి అంటే సెమీ పెట్టాలి అండ్ మిస్టర్ రావ్ మై ఇంగ్లీష్ టీచర్ అండ్ పెట్టాం కాబట్టి ఇదంత చివరిన స్టాప్ ఈ ముందు పార్ట్ సెమీకోన్ ఇక్కడ ముందు పోటు సెమీకాలో ఓకేనా ఒకసారి కానీ మనం ఇక్కడ కనుక సెమీకోన్ పెట్టకుండా కామా పెట్టించామనుకోండి మొత్తం కలిసిపోతాయి వారు ఎవరో అసలు గీత మిస్ గీత ఎవరో ఎవరో అని మొత్తం కలిసిపోతాయి అనమాట ఓకేనా అందువల్ల ఇదంతా ఒకరిది కాబట్టి కామ మధ్యలో ఉంది కాబట్టి ఈ రెండు ఒకే పార్ట్ ఒకరి గురించి చెప్తుంది కాబట్టి అంటే సెమీ పెట్టి సెపరేట్ చేయాలి దాన్ని ఓకేనా ఈ విధంగా మనము సెమీకాలన్ యూజ్ చేయడం జరుగుతుంది అలాగే ఐ బాట్ ఏ డీప్ స్టీల్ బౌల్ అంటే లోతైన స్టీల్ బౌల్ కొన్నాను ఇది ఒకటే బౌల్ గురించి చెప్పుడు ఇక్కడ కామా పెట్టే కాబట్టి ఇది ఏంటంటే సెమీ ఏ ఫ్లాట్ నాన్ స్టిక్ పాన్ ఏ ఫ్లాట్ నాన్ స్టిక్ పాన్ అంతా ఒకటే ఇక్కడ కామపెడ్ చెప్పాను కాబట్టి దీని తర్వాత అంటే సెమీ కాలన్ పెట్టాలి అప్పుడు ఎండ పెట్టాడు కాబట్టి దీని తర్వాత చివరిన పుల్ స్టాప్ అండ్ సమ్ స్మాల్ రౌండ్ స్పూన్స్ అంటే నేను లోతైన స్టీల్ బౌల్ ఒకటి ఫ్లాట్ ఉన్న నాన్ స్టిక్ పాన్ ఒకటి అండ్ కొన్ని రౌండ్ స్పూన్స్ చిన్నవి కొన్నాను చెప్పడం చెప్పినప్పుడు దేనిపాటు దాన్ని అయిపోయినప్పుడు వెంటనే సెమీ కాలంతో సెపరేట్ చేయాలి ఎండకు ముందు వరకు ఎండ తర్వాత ఉన్న చివరిన ఫుల్ స్టాప్ పెట్టాలి పాన్ కోలాన్ ఎలా ఉపయోగిస్తామంటే రెండు డాట్సే ఉంటాయి పైన డాట్ కింద డాట్ సెమీ కోలాన్ అయితే సెమీకాలోన్ ఇది కోలాన్ పైన డాట్ కింద కామా ఉంటే సెమీ కాలన్ రెండు డాట్లు ఉంటే ఒకదాని కింద ఒకటి ఉంటే కోలాన్ అంటాం ఇది దీని ఎక్కడ ఉపయోగిస్తుంది అంటే టూ అంటే జ్యూసింగ్ లిస్ట్ అంటే ఒక లిస్ట్ని పలానా లిస్టు అని చెప్పినప్పుడు అప్పుడు దాన్ని ఉపయోగిస్తారు అంటే ఉదాహరణకి టుడే ఐ పర్చేజ్ దిస్ ఐటమ్స్ నేను ఈరోజు ఈ ఐటమ్స్ కొన్నాను అంటాం కదా వెంటనే సెమీ కోలాన్ సారీ కోలాన్ ఉపయోగించరు కోలాన్ ఉపయోగించి అవి ఏంటంటే కొన్నామో పక్కన చెప్తాం అనమాట ఓకేనా టుడే ఐ పర్చేజ్ దీస్ ఐటమ్స్ అని చెప్పి ఏ ఐటమ్స్ కొన్నామో చెప్పేటప్పుడు ఈ కొలాను పెట్టి అప్పుడు ఐటమ్స్ చెప్పాలి కదా అండ్ అండ్ టీవీ కామా అండ్ ఏసీ కామా అండ్ రిఫ్రిజరేటర్ ఎంత కామనే కామా కామా పెట్టి అండ్ తర్వాత పెట్టి చదువు పురుష పెట్టాం అయితే ఏ పలానా ఐటమ్స్ కొన్నాము అని చెప్పినప్పుడు ఐటమ్స్ పక్కన చెప్పినప్పుడు ఎగ్జాంపుల్స్ ఈ ముందు సెమిక సారీ కొలాన్ని ఉపయోగించాలి సెమీ కొలాన్ కాదు అలాగే మై బ్యాగ్ హ్యాస్ మెనీ థింగ్స్ నా బ్యాగులో చాలా వస్తువులు ఉన్నాయి అవి ఏటో చెప్పాలి అప్పుడు ఈ మెనీ థింగ్స్ తర్వాత పొలాన్ని పెట్టి అప్పుడు ఏటో ఉన్నాయో ఆ బ్యాగులో అవన్నీ పక్కన చెప్పాలి ఇక్కడ ఏం కొన్నామో పొలాన్ని పెట్టి చెప్పాము అలాగే ఇక్కడ బ్యాగులు ఏమన్నాయో చెప్పాలి ఫోర్ బుక్స్ కామా టూ ప్యాంట్స్ అండ్ వన్ ప్యాంట్స్ ఐ లైక్ టు ప్లే ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ నాకు అన్ని రకాల స్పోర్ట్స్ ఆడడం ఇష్టం ఆ స్పోర్ట్స్ ఏంటి అని చెప్పినప్పుడు ఆ పక్కన చెప్తాం ఆ పక్కన చెప్తాం అవి ఎగ్జాంపుల్స్ ఆ చెప్పినప్పుడు దాని ముందు ఎటుబట్టడ కొలాన్ పెట్టేసి అప్పుడు ఎగ్జాంపుల్స్ ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టమో చెప్పాలన్నమాట ఓకేనా ఫుట్బాల్ బాస్కెట్బాల్ టెన్నిస్ అండ్ గోల్ఫ్ ఈ విధంగా ఇంటర్డ్యూసింగ్ లిస్ట్ ఒక లిస్ట్ చెప్పినప్పుడు ఆ దాని ముందు స్టార్టింగ్ కొలాన్ పెట్టి ఆ లిస్ట్ని చెప్పడం నెక్స్ట్ అండి డైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్లో కూడా కొలాన్ ఉపయోగిస్తారు అలాగంటే మనం ఆల్రెడీ తెలిసింది ఈ సెడ్ కొటేస్ కామా ఉండి కొడే స్టార్ట్ చేసి లోపల ఎక్సెటెన్స్ కానీ ఇంట్రాగేటివ్ కానీ ఇంప్రేటివ్ కానీ ఎక్సామిటరీగానే ఉండొచ్చు అయితే ఇక్కడ కామా బదులుగా కామా బదులుగా ఏం రాయచ్చు అంటే ఈ షెడ్ పెట్టి కొలను పెట్టి కొలను పెట్టి మిగతా రాయొచ్చు ఆర్ యూ ఓకేనా ఈ విధంగా కూడా వాడచ్చు కామా బదులుగా కొలను పెట్టడం అలాగే గిరి షెడ్ టు మీ పెట్టి గిరి షెడ్ మీ కామా రిమూవ్ చేసి కొలను పెడితే సరిపోద్ది డోంట్ ఓపెన్ ద డోర్ ఓకేనా ఈ విధంగా డైరెక్ట్ స్పీచ్లో కామా బదులుగా కొలను కూడా వాడచ్చు ఏంటి సేమ్ ఇక్కడ కామా తీసి కొలను పెట్టినా రైటే ఈ విధంగా యూసేజ్ అనమాట నెక్స్ట్ ఏంటంటే టూ ఎంటర్ ఏ వర్డ్ ఆర్ ఫ్రేజ్ ఒక వర్డ్ గురించి ఒక ఫ్రేజ్ గురించి ఎంపసిస్ చేసి అంటే ఒక్క ఒక్క చెప్పినప్పుడు ఫలానా విషయం గురించి మాట్లాడుతున్నారు అని చెప్పినప్పుడు ఇక్కడ కొలను ఉపయోగిస్తాం సి ఫర్ ఓన్లీ వన్ థింగ్ ఆమె ఒకే ఒక్క విషయం మాట్లాడుతుంది ఏంటంటే అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ గురించే మాట్లాడుతుంది అని అర్థం అప్పుడు సెమీ కొలను కొలను పెట్టాలి మై మదర్ టాట్ మీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా మదర్ నాకు ఇప్పుడు ఒకే చాలా ఇంపార్టెంట్ థింగ్ చెప్పేది చాలా ఇంపార్టెంట్ థింగ్ నాకు బోధించింది ఏంటంటే ఫర్ గివ్నెస్ ఫర్ గివ్నెస్ క్షమాపణ గురించి ఎక్కువ బాగా నాకు మా మదరు ఎట్ చేసిందండి బోధించింది అది ఏంటో అని ప్రత్యేకించి చెప్పినప్పుడు ఎంపసిస్ చేసి నొక్కు ఒక్క చెప్పినప్పుడు ఆ థింగ్ ఏటో చెప్పినప్పుడు ఈ కొలను పెట్టి అదేంటో పక్కన రాయాలన్నమాట ఓకేనా నెక్స్ట్ అండి వీ హ్యావ్ టూ ఆప్షన్స్ మనకి రెండో రెండు ఆప్షన్స్ ఉన్నాయి అవేంటి అని పక్కన చెప్తాం అనమాట ఈట్ అట్ హోమ్ ఇది ఒక ఫ్రేజ్ కామా ఆర్ గో టు ఏ రెస్టారెంట్ అంటే ఇంటి దగ్గర తినడము లేదా రెస్టారెంట్కి వెళ్ళడం రెండో రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్స్ ఏటో చెప్పాడు కాబట్టి ఆప్షన్స్ తర్వాత కొలను పెట్టి అవి ఇక్కడ పక్కన రాయాలన్నమాట ఓకే ఇది మామూలు కామనే కామా పెట్టి రాయడం ఆరకు ముందు ఎండకు ముందు ఐ యామ్ నాట్ షూర్ వాట్ టు ఐఎమ్ నాట్ షూర్ వాట్ టు ఏం చేయాలో నాకు తెలియదు అవి ఏంటివి క్యూట్ మై జాబ్ ఆర్ స్టే ఫర్ అనదర్ ఇయర్ అంటే నేను నా జాబ్ వదిలేయాలా లేకపోతే మరో సంవత్సరం వరకు వెయిట్ చేయాలా అనేది ఏ చేయాలో నాకు తెలియట్లేదు ఖచ్చితంగానే ఈ రెండింటిలో కాబట్టి అవి ఏంటనేది ఇవి చెప్పే ముందు ఇక్కడ కొలను పెట్టి వీటి గురించి చెప్పడం వీళ్ళంతా ఇంట్రడ్యూ ఇంట్రడ్యూస్ట్ ఓకేనా ఫ్రేజెస్ గురించి కానీ సింగిల్ వర్డ్స్ కానీ వీ హ్యావ్ నో గోల్ మాకు సారీ వీ హ్యావ్ వన్ గోల్ వీ హ్యావ్ వన్ గోల్ మాకు ఒకే ఒక గోల్ ఉంది అదేంటి అని చెప్పినప్పుడు కొలన్ పెట్టి అదేంటి పక్కన చెప్పాలి విన్ దిస్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ గెలవాలనే గోలు ఉందని చెప్పడం ఐ ఫైనలీ మెట్ మై లాంగ్ ఫ్రెండ్ ఫైనల్గా నేను మా ఫ్రెండ్ లైఫ్ లాంగ్ ఒక ఫ్రెండ్ని కలిసాను ఎవరు ఆ ఫ్రెండ్ అని చెప్పినప్పుడు ఇక్కడ కొలన్ పెట్టి ఆ ఫ్రెండ్ పేరు రాయాలి అక్కడ మిస్టర్ గిరి లైఫ్ లాంగ్ టీచర్ గుడ్ టీచర్ పెట్టి ఆ టీచర్ పేరు పక్కన రాయాలి ఆ విధంగా ఎవరు అనేది ఇక్కడ చెప్పినప్పుడు అవ్వచ్చు ఫ్రేజ్ అవ్వచ్చు అప్పుడు దాని ముందు పర్టికులర్గా కొలాన్ పెట్టాలి అలాగే వార్నింగ్స్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా కొలాన్ పెడతాం కాసన్ కాసనం హెచ్చరిక కాసన్ చేస్తారు కదా ఆ టైంలో బిహేవియర్ ఆఫ్ డాగ్స్ కుక్కలు ఉన్న జాగ్రత్త అంట కదా అప్పుడు కాసనం పెట్టి పక్కన కొలాన్ పెట్టాలి నోట్ చూడండి మనము గ్రామం చెప్పినప్పుడు కానీ ఎక్కడ నోట్స్ చెప్పినప్పుడు క్లాస్ చెప్పినప్పుడు కొన్ని టాపిక్లో అని చెప్తాం నోట్ చెప్పినప్పుడు ఇక్కడ తప్పసరిగా ఈ రెండు డాట్స్ పెడతాం కొలాన్ పెడతాం డోంట్ యూజ్ ఆర్టికల్స్ బిఫోర్ ప్రాపర్ నౌన్స్ ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ ఉపయోగించకూడదని అంటే సింగిల్ ప్రాపర్ నౌన్స్ ముందు సింగిల్ ప్రాపర్ నౌన్స్ ముందు ఆర్టికల్స్ ఉపయోగించకూడదని చెప్పి నోట్ పెట్టి చెప్తాం కదా ఆ నోట్ పెట్టినప్పుడు ఇక్కడ తప్పసరిగా కొలను పెట్టి రాస్తాం నెక్స్ట్ వార్నింగ్ కొన్ని మెడిసిన్ బాటిల్స్ మీద వాటి మీద వార్నింగ్ అని ఉంటుంది పాయిజన్ ఇది పాయిజన్ అని అంటారు కదా ఆ వార్నింగ్ తర్వాత కూడా కొలనని పెట్టాలి నెక్స్ట్ అండి కన్వర్జేషన్స్ లేదా డైలాగ్స్ ఉంటాయి మన టెక్స్ట్ బుక్స్ లెసన్స్లో చివరిన మనకొస్తే డైలాగ్స్ కన్వర్జేషన్స్ కూడా ఉంటాయి కదా అప్పుడు ఏంటంటే గిరి మాట్లాడుతారు గిరి అనేవాడు మాట్లాడినప్పుడు గిరి పక్కన లేదా ఏ అనేవాడు మాట్లాడితే ఏ పక్కన కోలాన్ పెట్టి వాట్ ఈజ్ యువర్ అప్పుడు బి అనే వాడు మాట్లాడతారు డైలాగ్ అక్కడ పక్కన కొలాన్ని పెట్టి మై నేమ్ ఈజ్ గిరి అని చెప్తాడు ఈ విధంగా డైలాగ్స్ డెలివరీ ఇచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తుల తర్వాత కోలాన్స్ని కోలాన్ ఉపయోగిస్తాం ఈ విధంగా సెమీ కోలాన్ని కోలాన్ని ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లు మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి